అగ్నిపత్ విధానాన్ని రద్దు చేసి దేశ సేవ చేయాలని వారికి కేంద్రం అన్యాయం చేసిందని రాకేష్ మరణం ప్రభుత్వం వైఫల్యం వల్లే మృతి చెందాడని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇంద్రా శోభన్ మండిపడ్డారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని సెలెక్ట్ అయిన 4000 మందికి ఉద్యోగాలు కల్పించాలని శోభన్ డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ శ్రేణులతో నియోజకవర్గంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నిన్న లాటరీ ఛార్జీలో మృతి చెందిన రాకేష్ చిత్రపటానికి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతి పాలనను అంతమొందించేందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి వస్తుందని తెలంగాణ ఉద్యమానికి పునాది రాయైన మానుకోటల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు మేడం ఊపండి తను వర్క్ మొదలు పెట్టారు ఇవాళ మొదటి రోజుగా పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకొని బైక్ ర్యాలీ స్టార్ట్ చేసి అంబేద్కర్ గారికి నివాళులర్పించి అమరవీరులకు నివాళులర్పించి నిన్న ఉద్యోగం కోసం నోటికాడి బుక్క లాక్కుంటున్నారని పోరాటం చేసినటువంటి తమ్ముడు రాకేష్ కూడా నివాళులర్పించి ఇవాళ మీ ముందు నిలబడడం జరిగింది నిన్న చనిపోయినటువంటి తమ్ముడు రాకేష్ ఏదైతే ఉన్నదో తన ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి అది ముమ్మాటికి ప్రభుత్వం యొక్క హత్యనే అని చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆర్మీ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ నుంచి తనకి ఫిజికల్ ఫిట్నెస్ హెల్త్ ఫిట్నెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రాత పరీక్షనే మిగిలిపోయి ఉన్నటువంటి సందర్భంలో ఆ పరీక్ష మీరు ఏర్పాటు చేయకుండా అగ్నిపత్ను తీసుకురావడం ద్వారానే అభద్రత భావానికి లోనయ్యి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4000 మంది 100,000 మంది అప్లై చేసుకుంటే 4000 మంది మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు ఆ 4000 మంది నిన్న పెద్ద మరణకాండని ఇక్కడ సృష్టించారంటే దానికి కారణం మీ వైఫల్యం కాదా అని అడుగుతున్నాను నేను ఈ సందర్భంలో వాళ్ళపైన కేసులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది ఎందుకంటే భావితరాల జీవితం చిదిమలయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ఉద్యోగాలకి దూరం అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి మీ తప్పిదం వల్ల వాళ్ళు అలాంటి పొరపాటు చేశారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అలాంటి హింసాకాండని ప్రోత్సహించదు వాటిని వ్యతిరేకిస్తుంది ఖండిస్తుందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రిజర్వేషన్ల విషయంలో ఇవాళ 12% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నాం అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే చెప్తుంది కులాలకు మతాలకు అతీతంగా అందరికీ అన్ని అందాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ఇదే మా ధ్యేయం ఇదే మా ఐడియాలజీ అంబేద్కరే మా ఐడియాలజీగా ఇవాళ ముందుకెళ్తుంది పార్టీ దేశవ్యాప్తంగా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినట్లయితే మీ బతుకులు మారుతాయి కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేసి మా బుక్యా శోభన్ని ఆశీర్వదించాలని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురుకట్ట గుర్తును ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి ఆడబిడ్డకు తెలుసు చీపురుకట్ట అవసరమైన
తిట్టితే ఆశీర్వదిస్తుంది, తిక్క పనులు చేస్తే తిరిగి కూడా దంతల చీపురు కట్ట. సో రెండు పనులు చేయగలుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సేమ్, ఇవాళ దేశభక్తి ఉంటుంది దాంట్లో, దేశానికి విద్రోహులుగా పనిచేసేటువంటి వాళ్ళను కూడా చీపురుతో తరుముతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలకు కావాల్సినటువంటి చేసేటువంటి వాళ్ళను కూడా చీపురుతో తరుముతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలకు కావాల్సినటువంటి విద్యా వైద్యం అన్నది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇవాల కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఢిల్లీలో పంజాబ్లో సక్సెస్ఫుల్గా విద్యని వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ పొజిషన్లో పెట్టినటువంటి ఘనత కేజ్రీవాల్ గారికి దక్కింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా అది కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఏక్ మోకా కేజ్రీవాల్ అనే విధంగా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రతి గడప గడపకు పాదయాత్రలతో మొదలుపెట్టుకొని ఇవాళ ప్రతి గడపకు చేరడం కోసము మేము ఈ రకంగా ఒక కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీని ఇవాళ ఈ తండాలలో కూడా, ఈ గూడాలలో కూడా ఇవాళ ఈ పార్టీ యొక్క జెండా చీపురు కట్టతో ఇక్కడ పట్టినటువంటి చెదల్ని ఊడ్చడం కోసం ముందుకొచ్చాం. అంతేకాకుండా ఇవాళ ట్రైబ్కి ఇచ్చినటువంటి భూములు ఏం చేశారు, ఎందుకు లాక్కుంటున్నారు, ఇవాళ భూ హక్కుల పోరాటం చేసినటువంటి వాళ్ళ త్యాగాలు ఎక్కడికి పోయినాయని అడుగుతున్నాం. గత ప్రభుత్వాలేమో భూమిచ్చి దున్నుకోండి మీ బతుకు బతకండి అని చెప్పిస్తే, ఇవాళ ఆ భూములను లాక్కుంటున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ముఖ్యమంత్రి గారిని సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా వరకు ఇవాళ అనాధికారికంగా వాళ్ళకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే భూములని లాక్కొని ఇవాళ వాళ్ళ పేర్లపైన పట్టాలు చేసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి నేను కుర్చీ వేసుకొని అందరికీ పట్టాలు ఇస్తాను చెప్పినాడు, కుర్చీ మరి చెదరబట్టిందో నాకు తెలియదు, కానీ ఇప్పటిదాకా ముఖ్యమంత్రి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ జాతికి సంబంధించినటువంటి బిడ్డలు మంత్రులుగా ఉన్నారు, రిజర్వేషన్లు పొందుతున్నారు, కనీసం వాళ్ళు కూడా వాళ్ళకి కూడా సోయి లేదు. వాళ్ళే పంచిస్తున్నారు, వాళ్ళే జాతి బిడ్డల యొక్క భూములను లాక్కొని ఇవాళ ఇంకొకరికి పంచిపెడుతుంటే కూడా కళ్ళున్న కబోదిలాగా చూస్తూ కూర్చొని తిరుగుతున్నారు. ఇది దేనికి సంకేతం అని అడుగుతున్నా.